తీపి చెరకు గడ చేతిలో పెడితే చాలు గణనాథుడు అనుగ్రహిస్తాడు గాని పరిస్థితులు మాత్రం సాగుకు అనుకూలించడం లేదు. తగ్గిన దిగుబడులు, అనూహ్యంగా పెరిగిన ఖర్చులు చెరకు పంటను చేదెక్కించాయి. బకాయిలతో వేధించే మిల్లుల వల్ల చెరకు సాగంటేనే రైతు బేజారెత్తిపోతున్నాడు. ఎకరాకు 30 నుంచి 35 టన్నులు మించకపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు శాస్త్రీయతను అందిపుచ్చుకుని ఎకరాకు సునాయాసంగా 50 టన్నుల పైగా ఉత్పత్తి చేస్తున్నారు. కర్మాగారాల చేయూత, సర్కారు ప్రోత్సాహం కరవైనా శ్రీ చెరకు విధానం ద్వారా చిత్తూరు రైతులు ఆశాజనక దిగుబడులు సాధిస్తున్నారు. అంబర చుంబనంగా ఉన్న చెరకు దుబ్బులు, రసభరితంగా 7-8 అడుగుల ఎత్తున నోరూరిస్తున్న చెరకు గడలతో కనుల పండువగా ఉన్న ఈ చెరకు తోట నారు పెంచి నాటినది. విత్తనంపై పెట్టే ఖర్చు మొదలు 30-40 రోజుల పాటు ఉండే యాజమాన్య ఖర్చులు కలిసొచ్చే శ్రీచెరకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు ఊరటనిస్తోంది. కూలీల అవసరాన్ని పూర్తిగా తగ్గించగల ఈ విధానం రైతులకు ఎంతో ఊరటనిస్తోంది. ఎస్ఎస్ఐ మీదని ఇక్కడ మేము కళ్ళు నుంచి తీసినటువంటి పిలకని నాటడం వల్ల చెరుకు ఎక్కువగా పిలకలు వస్తాయి. దాన్ని కూడా మేము ఎడం పెట్టి మెకనైజేషన్ వైపు పోవాలని దృక్పథంతో నాటడం జరిగింది. 5 ఎడం పెట్టడం వల్ల మిషన్తో చెరుకుని హార్వెస్ట్ చేయొచ్చు. దాంట్లో 50 మంది కూలీలు మొదలు పెట్టచ్చు. 50 మంది కూలీ నుంచి మంచిగా మనకు 30-35 వేలు పైనే మిగులుతుంది. ఇప్పుడు మాది ఇప్పుడు ఈ తోట 50 టన్నులు ఏదంటే వర్షాభావం వల్ల మేము 50 టన్నుల దాకా అవుతుందనేటువంటి అంచనాతో ఉన్నాం. 50 టన్నులైనా కానీ రైతు కొంచెం ఒక రకంగా సహాయం చేసినట్టు ఈ మెథడ్ ఉపయోగించింది. దానివల్ల టన్నుల కొద్దీ విత్తనం వాడే విధానానికి స్వస్తి చెప్పి కేవలం 60-70 కిలోల ఒంటికన్ను ముచ్చలతో ఎకరాకు 100 టన్నుల దిగుబడి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నా, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రైతులు రికార్డు స్థాయి దిగుబడులు సాధిస్తున్నా కూడా మన రాష్ట్రంలో అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. యాంత్రీకరణకు అవకాశాలను మెరుగుపరిచి ఖర్చులను కట్టడి చేయగల శ్రీ విధానాన్ని ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తే రైతుకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఈ పద్ధతిలో కలుపు నివారణ, నీటి ఆదా, కటింగ్ హార్వెస్టింగ్ విధానం మూడిట్లో రైతుకు కొంచెం మిగిలే పద్ధతి ఉంది. దిగుబడి కూడా మామూలుగా 2 అడుగు పెట్టి చెరుకు చేసే దాంట్లో 40 టన్నులు అయ్యే అవకాశం, ఈ పద్ధతిలో 50-55 టన్నులు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని పైకి చూస్తే మనకు అనుగుణంగా కనపడుతుంది. రైతులు ఆచరించే యాజమాన్య పద్ధతులను బట్టి దిగుబడులు 30-50% పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. వెడల్పు చాళ్ల పద్ధతిలో నాటడం వల్ల యాంత్రీకరణను అందుబాటులోకి తెచ్చుకుని కూలీల అవసరాన్ని గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నారు. ఈ పద్ధతి మామూలు పద్ధతి కన్నా ఈ పద్ధతిలో ఇల్లింగ్ బాగుంది. తక్కువ పొలంలో ఎక్కువ పండించవచ్చు. దీంట్లో మామూలు ఎకరా అంటే ఎకరా ఎంత 20-30 టన్నులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఎకరాలోనే ఇంచుమించు 40-60 టన్నులు దాకా పండించవచ్చు. దీని ద్వారా గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీలు కానీ ముందు తీసుకొస్తే తక్కువ పొలంలో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. శ్రీ విధానంలో చెరకు సాగు ద్వారా రైతులు సునాయాసంగా ఎకరాకు 60-70 టన్నుల దిగుబడిని తీయగలుగుతున్నారని శాస్త్రవేత్తలు సూచిస్తున్నా, రైతుకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే చెరకు సాగు నష్టాల్లో కూరుకుపోతోంది. సహకార చక్కెర కర్మాగారాల పరిధిలోనైనా ప్రభుత్వం చెరకు నరికే యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి శ్రీ విధానాన్ని ప్రోత్సహిస్తే సంక్షోభంలో కూరుకుపోయిన చెరకు సాగు పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.